వృద్ధిమాన్ సహా ఫిట్ గా ఉంటే టెస్టుల్లో అతడినే ఆడించాలి, ఈ విషయంలో మరో ఆలోచనే వద్దు అంటూ భారత మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా అంటున్నారు. టీమిండియా వికెట్ కీపర్ కన్నా బ్యాట్స్మెన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0 కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అందరూ విఫలమయ్యారు. ఇక యువ బ్యాట్స్మెన్ కీపర్ రిషబ్ పంత్ 4 ఇన్నింగ్స్ లో కలిపి 60 పరుగులు చేశారు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 25. పంత్ దారుణంగా విఫలమవటంతో సాహానే ఆడించాలని మోంగియా అంటున్నారు. మోంగియా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నేనెప్పుడూ ఒకే విషయం చెప్తా, సాహా ఫిట్ గా ఉంటే టెస్టుల్లో అతడినే ఆడించాలి, ఈ విషయంలో మరో ఆలోచనే వద్దు. పంత్ను ఆడించడంతో టీమిండియా వికెట్ కీపర్ కన్నా బ్యాట్స్మెన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. టెస్టుల్లో స్పిన్ పిచ్ అయినా పేస్ పిచ్ అయినా వికెట్ కీపింగ్ అనేది ప్రత్యేక బాధ్యత అని అన్నారు. ఇక మాజీ కీపర్ ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ, టెస్టుల్లో కీపర్ గా సాహానే అత్యుత్తమం, బ్యాటింగ్ విషయానికొస్తే పంత్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడు, కాబట్టి అతడిని ఎంపిక చేయటం తప్పు కాదు. అయితే వికెట్ల వెనుక మాత్రం అతడు ఎలాంటి పొరపాట్లు చేయలేదు, పంత్ ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నారు, మ్యాచ్ ను కాపాడాల్సిన అవసరం ఉన్న సమయంలో జాగ్రత్తగా ఆడుతూ మరిన్ని పరుగులు చేయాలి అని పేర్కొన్నారు. అయితే ఫామ్ లో లేని పంత్ డైలమాలో పడ్డాడు, అలాంటి స్థితిలోనైనా అతడు కాస్త దూకుడుగా షాట్లు ఆడాల్సింది, నేను గనక కెప్టెన్ గా ఉండుంటే తన సహజమైన ఆటను ఆడమనే చెప్పేవాడిని, ఇక్కడ పంత్ మాత్రం తన శైలికి విరుద్ధంగా ఆడాడు అని ఫరూక్ వెల్లడించారు. ఇక మరో మాజీ క్రికెటర్ కిరణ్ మోరే మాట్లాడుతూ, 2 టెస్టుల్లోనూ పంత్ కీపింగ్ బాగానే చేశాడు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో కూడా స్టంప్స్ వెనుక బాగా కదిలాడు, అతడు త్వరగా నేర్చుకుంటాడు అని మాజీ క్రికెటర్ కిరణ్ మోరే అన్నారు.